సీతక్కను ఒక నక్సలైట్ నాయకురాలుగానో తెలుగుదేశం కాంగ్రెస్ కార్యకర్తగానో చూస్తే ఆమెను తక్కువ చేసి చూసినట్టుగా ఉంటుంది ఆమె ఒక సంభవన శక్తి కటిక చీకటిలో దిక్సుచిలా దారి చూపించే ధృవతార ఆకలితో అణటించే ఆదివాసుల బతుకులకు ఆమె ఒక భద్రత అభద్రతతో జీవిస్తున్న అణగారిన జనాలకు ఆమె ఒక రక్షణ ముళ్ళ పొదల్లో చేతులు పెట్టి మెత్తని పలాలను కోసి తన జనాలకు అందిస్తున్న అక్షయ పాత్ర గిరిజన కోయగూడాల్లో లంబాడి తండాల్లో దళిత బహుజన కంచాలలో ఈ కరోనా ఉత్పాత సమయంలో ఆకలి తీర్చే మెతుకు ఆమె ముళ్ళధారులను వాగులను వంకలను కొండలను గుట్టలను దాటి అన్నార్థులను చేరుకొని చేయనందిస్తున్న ఆపన్న హస్తం నిరాంబర జీవితం ఆమె సొంతం తుపాకీ ఎత్తి దోపిడి దొంగల గుండెల్లో గుబులు పుట్టించిన నక్సలైట్ పేదలకు అండగా నిలిచిన టార్చి లైట్ ఆమెనే అడవి నుండి అసెంబ్లీకి చేరిన ఒక అడవి మల్లె అసెంబ్లీ నుండి అడవి దారి పట్టి ఈ కరోనా ఉత్పాతంలో కేకలతో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చుతున్న అన్నపూర్ణ పుట్టలను తొవ్వి సమస్యల నాగుల కొరలను పీకిస్తున్న వీర నారి కమ్మకున్న కరోనా మబ్బులను చెదరగొడుతున్న లేత భానుని కిరణం అడవి బిడ్డలకు అండా దండ సమ్మక్క సారలమ్మల వారసత్వ సంపద అసెంబ్లీలోనూ ధిక్కార స్వరాభాన్ని వినిపిస్తున్న నల్ల కలువ ములుగు జిల్లా మూలవాసి సమ్మక్క సమ్మయ్యల ముద్దుబిడ్డ జగ్గనపేటలో జంగులో పుష్పించిన ఎర్రని ముదుగుల పువ్వు బుల్లెట్ నుండి బ్యాలెట్ దాకా పయనించి ఇంకా జనంతో జై జైలు కొట్టించుకుంటున్న సీతక్క ఆమె ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క పరిచయమే అవసరం లేని చిరునామా ఆమెది సీతక్క దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ములుగుపట్టణం నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జగ్గనపేట గ్రామంలో తొమ్మిది జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సమ్మక్క సమ్మయ్యలకు పుట్టిన రెండు సంతానం ఆమెకు పెట్టిన పేరు అనసూయ కోయ కుటుంబాలలో ఈ పేరు అసహజం కానీ వీళ్ళ పక్కింట్లో గిజన్ నేత్రుల్లో ఉన్న కారణంగా ఆమెకు అనసూయ అని వాళ్ళు పెట్టారు అమ్మా నాన్నలు కూలిపని చేస్తూ అటవీ వనరులపై ఆధారపడి జీవనం సాగిస్తూ అనసూయను చదివించారు అనసూయకు అన్న సాంబయ్య ఉండేవాడు ఆమె బాల్యం అంతా జగ్గన్నపేటలోని గడిచింది తర్వాత ముడుగులో ప్రభుత్వ హాస్టల్లో ఉండి ప్రాథమిక ప్రాథమికోన్నత విద్యను ముగించుకుంది అప్పటికే అనసూయ మేనమామ విప్లవ ఉద్యమంలో పనిచేయడం మూలాన అనసూయకు కొత్త ఆ సాంప్రదాయం అబ్బింది అందుకే హాస్టల్లో చదువుతుండగా హాస్టల్ సమస్యలపై గొంతెత్తడం మొదలుపెట్టింది తోటి స్నేహితురాలను కూడగట్టుకొని హాస్టల్లో నాణ్యత లేని అన్నం పురుగులు పడిన తినుబండాలను నిరసిస్తూ సరిపోని ఆహారం పెట్టని సమయాల్లో వసతులు సరిగా లేవని సందర్భాలలో సమస్యలపై గ్రమెత్తి పోరాడింది ఈ క్రమంలో పీడిఎస్ విద్యార్థుల్లో కూడా సంబంధాలు ఏర్పడడంతో వారితో కలిసి విద్యార్థి ఉద్యమాల్లో పాల్పంచుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో గోదావరి నది ఉప్పొంగి ఏటూరి నాగారం మంగపేట మండలాల్లో గ్రామాలను ముంచే ముంచెత్తాయి ఫలితంగా జరిగిన నష్టాన్ని ప్రాణాన్ని చూసి సహచర విద్యార్థుల్లో కలిసి పదమూడు వేల ఐదు వందల రూపాయలను చందాగా వసూలు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించింది మొదటిసారి పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయింది తాను పుట్టి పెరిగిన ఊరు జగ్గన్నపేట విప్లవ సాంప్రదాయాలు ఉద్యమ ప్రభావం గల గిరిజన ప్రాంతం అన్న కనుపాపల్లో ఉన్న గ్రామం అన్నలకు అండగా నిలిచిన గ్రామం ఈ క్రమంలో అనసూయ విప్లవ ఉద్యమ ప్రభావానికి ఆకర్షితురాలై తదనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ మాసంలో అక్కడ పనిచేస్తున్న సిపిఐఎంఎల్ చండ్ర పుల్లారెడ్డి గ్రూప్లో చేరి దళంలోకి వెళ్ళింది అనసూయ విప్లవ ఉద్యమంలో చేరడానికి పూర్వమే తన మేన భావ కుంజారాము సిపిఐఎంఎల్ చంద్రావుల్లారెడ్డి పార్టీలో కమాండర్ హోదాలో పనిచేస్తూ ఉన్నాడు బంధువులు అయినా తనకు అనసూయ కుటుంబంతో పెద్దగా సంబంధాలు ఉండేవి కావు అనసూయ దళంలోకి వెళ్ళే క్రమంలో అనసూయతో ఆ కుటుంబంతో రాముకు సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి పార్టీ రహస్య సూత్రాలకు అనుగుణంగా అనసూయ సీతగా మారింది దళంలో చేరిన కొంతకాలానికి అనసూయ రాము విప్లవ సాంప్రదాయపూర్వకంగా దళంలోనే పెళ్లి చేసుకున్నారు అప్పటి నుండి సీతక్కగా జనం హృదయాలలో చుచ్చుకొని పోయింది అప్పటి రాముకు ములుగు ప్రాంతంలో పెద్ద పేరు పేరుంది సీతక్క తన స్వ స్వశక్తితో పార్టీలో మెలకులను నేర్చుకుంటూ ఎదగడం ప్రారంభించింది ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండేది ఈ క్రమంలో సంవత్సరం తర్వాత అరెస్ట్ అయింది ఈ కాలమంతా ఉద్యమానికి ప్రాధాన్యతనిచ్చింది విప్లవ సాహిత్యాన్ని అవపోసన పట్టింది ఈ కాలంలో పదవ తరగతిలో ఫెయిల్ అయిన హిందీ సబ్జెక్ట్ పరీక్ష రాసి పాస్ అయింది తర్వాత మగపిల్లాడికి జన్మనిచ్చి రెండు నెలల పిల్లాడిని బంధువుల దగ్గర వదిలేసి మళ్ళీ విప్లవ కార్యాచరణలో పాల్పంచుకోవడానికి తిరిగి తన దళంలోకి వెళ్ళింది ఈ సమయంలో పార్టీని విస్తరించేందుకు కొత్త ప్రాంతాలపై దృష్టి పెట్టి పనిచేయడం జరిగింది ఆమె ప్రధానంగా నర్సంపేట ప్రాంతంలో అంటే సొంత ఊరు ప్రాంతంలో పనిచేసి ప్రజాదరణ పొందింది అంచెలంచెలుగా పార్టీలో ఎదుగుతూ దళ కమాండర్ స్థాయికి చేరుకొని తర్వాత మూడు జిల్లాల కార్యవర్గ సభ్యురాలుగా ఎదగడం విప్లవ పార్టీలలో అంత సులభం కాదు అకుంఠృత దీక్ష అంకిత భావంతో నిజాయితీతో పనిచేయడం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ విమర్శ ఆత్మవిమర్శ సూత్రాలను పాటిస్తూ ప్రజా జీవనంలో మమేకమై ముందుకు సాగింది ఈ క్రమంలో చాలా ఎత్తుపల్లాలను ఒడిదుడుకులను అధిగమిస్తూ తన విప్లవ ప్రయాణాన్ని సాగించింది ఒకవైపు పోలీసు నిర్బంధం మరోవైపు పని ఒత్తిడి కొత్త క్యాడర్ను తయారు చేయడం దళ సభ్యులకు నిరంతరం పేరనివ్వడం రాజకీయ తరగతులు నిర్వహించడం పార్టీలో చర్చిస్తున్న వివిధ ధోరణులను అధ్యయనం చేయడం సభ్యులకు అవగాహన కల్పించడం రక్షణ ప్రాంతాలను వెతుక్కోవడం ప్రజల భూ సమస్యలపై పోరాటం నిర్వహించడం పట్టణ ప్రాంత ఉద్యమంలో అనుసంధానం చేసుకోవడం పై కమిటీల సూచనల మేరకు తన కింది కమిటీలకు దిశానిర్దేశన చేయడం మొదలైనవి ఆమెకు నిత్య కృత్యాలయ్యాయి ఇవే జీవితమై అందులోనే ఆనందాన్ని ఆస్వాదించేది శత్రులు కనిపెట్టిన చోట రక్షిత ప్రాంతాలలో ఎప్పుడూ సహచరుణ్ణి కలవడం వ్యక్తిగత మరియు సంస్థాగత విషయాలు చర్చించుకుంటూ ముందుకు పోయినవైన ప్రపంచ ఉద్యమాలను అధ్యయనం చేస్తూ పై కమిటీల సూచనలను పాటిస్తూ వీరి కార్యకలాపాలు రిపోర్ట్లు తయారు చేయడం పై కమిటీలకు పంపడం తన జీవితంలో పరిపాటయ్యాయి దొరికిన దినపత్రికలు చదవడం విప్లవ పత్రికల విషయాల లోతులను అర్థం చేసుకొని తోటి దళ సభ్యులతో చర్చిస్తూ నిరక్షరాస్తులైన దళసభ్యులకు అక్షర జ్ఞానం నేర్పిస్తూ సభ్యుల అవగాహన శక్తిని పెంచుతూ విశాల దృక్పథాన్ని అవలంబించినట్టే చేసేది ఆమె మాటల్లో నూతన ప్రజాస్వామిక విప్లవం ముందుకు తీసుకుపోవడానికే కృషి చేసేవారు ఉన్న ఉద్యమ ప్రాంతాలను కాపాడుకుంటూ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ భారతదేశంలో వ్యవసాయనిక విప్లవాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా దానికి గిరిజన ఆత్మగౌరవ పోరాటాలను జోడించి పనిచేసేవారమని చాలాసార్లు చెప్పింది శత్రు దాడుల నుండి తప్పించుకున్న అనుభవాలు పుటలు సీతక్క పుస్తకంలో చాలానే ఉన్నాయి ఉదాహరణకు ఒకసారి అనుకోకుండా గందరగోళ స్థితిలో పోలీసులతో తారసపడి పరస్పర కాల్పులు జరుపుకోగా సాచరులు గాల్ప గాయాల పాలయ్యారు వారిని రక్షిస్తూ అందుబాటులోని వైద్యులతో వైద్యం చేస్తూ శత్రువు కంటపడకుండా తప్పించుకోగలిగింది తన రక్షణ క రక్షణ కన్నా సహచర సభ్యుల రక్షణకై ప్రాధాన్యత ఇచ్చేది మరొక్కసారి కొత్త ప్రాంతంలో దారి తప్పి కొంచెంలో ఎండిపోయిన బావిలో పడేవాడు తోటి సహచరులు చాకచక్యంతో ప్రమాదంలో తప్పించుకోవడం జరిగింది ఇలా చాలాసార్లు తనకు అనుభవంలో ఉన్నాయని చాలాసార్లు చెప్పింది ఎక్కడో ఏదో ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగి ఎవరైనా కామ్రేడ్స్ మరణిస్తే ఆ వార్త విన్న సీతక్కకు ఇతర సహచరులకు ముద్ద తీయేది కాదు మనసంతా అతలాకుతం అయ్యేది చాలాసార్లు చెప్పింది అయినా మొక్కమని విశ్వాసంతో పట్టుదలను పెంచుకొని అమరవీరులకు జోహాలు అర్పిస్తూ వారిని స్మరిస్తూ ఎర్రజెండా జెండా ఎనీయాలి అంటూ పాటలు పాడుతూ సహచరులో భరోసాను నింపుతూ అడుగులు ముందుకేస్తూ సాగేది తిండి దొరకని రోజులు ఉపాసాలు ఉండేవారు జనాలకు ఎప్పుడైనా మిగులు అన్నం తెస్తే ఆ మిగిలిన అన్నాన్ని ఎండబెట్టుకొని ముల్లె కట్టుకొని పోయేవాళ్ళు తిండి దొరకని చోట ఆ ఎండిన అన్నాన్ని తాలింపు చేసుకొని లేదా కారం కలుపుకొని తినేవాళ్ళు అటవీ పళ్ళను దుంపలను కూడా తినేవాళ్ళు కానీ అటవీ జంతువులను వేటాడేవారు కాదు వీళ్ళు నీళ్లు దొరకని రోజుల్లో చాలా ఇబ్బంది పడేవారు ముఖ్యంగా ఎండాకాలంలో శత్రువు ఎప్పుడు నీటి వనరుల చోటే మడుగుల చోటే మాటు కాసేవాడు అలాంటి సందర్భాలలో పళ్ళ పులులు వేసుకొని లాలాజలాన్ని నోటిలో ఊహించుకొని దప్పిక తీర్చుకునేవాళ్ళు మురికి నీరు దొరికిన చోట చెట్ల ములికలు వేసుకొని శుద్ధి చేసుకొని తాగేవాళ్ళు వంద కిలోమీటర్ల నడక పాదాలు పొక్కులు పడి అవ్వడం చెప్పులు తెగిపోవడం ముళ్ళు కుచ్చుకోవడం పాదాలకు అవ్వడం సర్వసాధారణం కానీ లక్ష్యం హిమాలయాల కన్నా ఉన్నతమైనది కాబట్టి దాని సాధన కొరకు ఆమె ఉద్యమాన్ని తీస్తూ సమ్మక్క సారలమ్మలకు వారసత్వంగా నిలిచింది సీతక్క ఇలా సీతక్క ఉద్యమ జీవితం తీయగాను ఒప్పగాను పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు సాగింది ఈ క్రమంలో రకరకాల విభిన్న రాజకీయ ధోరణులు పార్టీలో పురుగు బాహ్య ప్రపంచంలో జరుగుతున్న దళిత ఉద్యమాల ప్రభావం దళితులపై జరిగిన దాడులు హత్యలు మహిళలపై అత అత్యాచారాలు మొదలైన సంఘటనలు ప్రపంచీకరణ అంశాలు సోవియట్ రష్యా చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు దిగజారిపోయి సామ్రాజ్యం వాదన పడుబిలిస్తున్న ధోరణులు భారతదేశ విప్లవ ఉద్యమాలపై తీవ్ర ప్రభావాలను చూపాయి ఒకవైపు దళిత వాదన కుల వర్గవాదన మరోవైపు వ్యతిరేక వాదనలు నాయకత్వ సమన్వయలు జనశక్తి పార్టీని కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి వీటి ప్రభావం అడవిలోని దళాల్లోకి మైదాన ప్రాంత పార్టీల్లోకి చేరడం వీటి ఆధారంగా చర్చలు కుప్పలు తెప్పలుగా జరగడం మొదలైనవి అంశాలని రాజకీయ విభేదాలకు కాదు వ్యక్తిగత విభేదాలకు దారితీసేవి కొంతకాలం ఐక్యతగానం మరంతకాలం గానం కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితులను సృష్టించాయి విప్లవ పార్టీలకు ఉద్యమాల ప్రాబల్యమే తక్కువ అందులో అప్పుడే ఇన్ని విభిన్న కోణాలు ఒకరికొకరు విమర్శించుకోవడం మొదలైన రీత్యా చాలామంది కామ్రేడ్స్ విప్లవ రాజకీయాల నుండి జారుకోవడం మొదలైంది కొంతమంది వీరన్న దళిత వీరన్న దళిత ఆలోచన విధానంలోకి వెళ్ళారు కొందరు వేరే విప్లవ పార్టీలకు వెళ్ళారు మరికొందరు ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళారు రాము లాంటి కొందరు ఆదివాసీ విముక్తి పోరాట బాట పట్టారు ఇలా చల్లాచెదురైన కాలంలో పార్టీ రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు నిట్ట నిలువుగా చీలింది పార్టీ క్యాడర్లో నమ్మకం సరిని సీతక్క కూడా విప్లవ బాట నుండి ఇంటి దారి పట్టింది సీతక్క విప్లవ పార్టీతో తన సహచరులతో తెగదింపులు చేసుకొని బాధ తప్తర ఉదయాలతో కన్నీటిని దిగమింగుకొని పోరు బాట వదిలి జనజీవన శ్రవంతులు అడుగుపెట్టి పాత కేసులో గౌరవంగా న్యాయస్థానం ముందు లొంగిపోయింది తన అత్యంత సన్నిహిత స్నేహితుల సహకారంతో జైలు నుండి విడుదలై బయటి జీవితం మొదలుపెట్టింది మధ్యలో వదిలేసిన విద్యను తిరిగి ప్రారంభించి సింగిల్ సిట్టింగ్లో ఇంటర్ పూర్తి చేసి తర్వాత పడాల రామిరెడ్డి లా కాలేజ్ వరంగల్లో ఐదు సంవత్సరాలు లా డిగ్రీ చదువుతూ జీవనాధారణ కొరకు యక్షి అనే స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగం చేస్తూ లా కోర్స్ పూర్తి చేసింది ఏ న్యాయవాది తన కేసులను వాదించారో ఆ న్యాయవాది ఆయన శ్రీ రెడ్డి దగ్గర జూనియర్గా పనిచేసింది మెల్లమెల్లగా సాధారణ జీవితాన్ని అలమర్చుకుంది అయినా తన అంతరాంతాల్లో ఏదో మూలన ప్రజా జీవిత జ్ఞాపకాలు ఆ పోరాటాలు అడితో అడిగి బిడ్డలతో పెనవేసుకున్న అనుబంధాలు సుడులు సుడులుగా తన కళ్ళ ముందు కదలాడుతూ సాగాయి తిరిగి ఉద్యమంలోకి పోయే పరిస్థితి లేదు అలాగని ప్రజల వదులుకునే స్థితిలో లేదు ఆ వెలిగి ఆ వెలితి అలాగే మిగిలి ఉంది ఏదో చేయాలన్న తపన మాత్రం తనను నీడలా వెంటాడుతూనే ఉంది ఆమె విప్లవ ఉద్యమం జీవితమంతా వరంగల్ జిల్లాలోని కొనసాగడం అక్కడ ప్రజలలో తలలో నేనుకగా మొదల మొదలడం పార్టీని సీతక్క వదలడం ప్రజలకు మొదట్లో కొంతమేర వ్యతిరేకత ఉన్న సీతక్క పని విధానం పనిచేసిన సమయంలో వాళ్ళ పట్ల చూపిన ప్రేమ సమస్యలపై స్పందించిన తీరు తదితర కారణాలు ములాన అక్కడి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకొని ఉంది ఉద్యమ బాట వదిలిన ప్రజలతో తత్సంబాలు కొనసాగుతుంది ఈ క్రమంలో రెండు వేల నాలుగులో అసెంబ్లీ ఎన్నికలు రావడం అదే సమయంలో అక్కడి ప్రజలు మిత్రులు అసెంబ్లీకి పోటీ చేయమని ప్రతిపాదించారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన శక్తివంతమైన ప్రజాస్వామ్య పార్లమెంటరీ రాజకీయాల ద్వారా ప్రజాసేవలోకి రమ్మని ఆహ్వానించారు మొదట్లో తరబాటు గురైన తర్వాత ఎలా ఎట్లా అనే సందేహాలకు ఆమెకు ఆమె సన్నిహిత మిత్రులకు మెదడులో బీజల్ రూపంలో తొలగడం మొదలయ్యింది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి చేయాలనుకున్నారు కానీ ఈలోగా తెలుగుదేశం పార్టీ నుండి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయమని వర్తమాన ఆహ్వానం వచ్చింది కానీ ఒక పెద్ద సంశయనం విప్లవ ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయడం ద్వారా ఎందరో మిత్రులను పోగొట్టుకోవడం ఇన్నాళ్ళు అదే పార్టీలో చేరడమా అని తజనా భజనలకు గురి కావడం జరిగింది కానీ ఉన్న పార్లమెంటరీ పార్టీలలో ఒక నిర్మాణ పద్ధతిలో నడుస్తున్న పార్టీ తెలుగుదేశం డ్వాకర్ గృహ గ్రూపుల ద్వారా మైక్రో ఫైనాన్స్ల ద్వారా మహిళల ఉన్నతికి పాల్పడిన పార్టీగా వెనుకబడిన బడుగు బలహీన వర్గాల పార్టీగా పేరు తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి వరకు రాజకీయాలు నేర్పిన పార్టీ తెలుగుదేశం అనే నిర్ధారణకు వచ్చి వాళ్ళ ఆహ్వానాన్ని అంగీకరించింది ఆనాడు అది తప్పో ఒప్పో తెలుసుకోలేక చివరికి తెలుగుదేశంలో చేరడం పోటీ చేయడం ఓడిపోవడం కూడా జరిగింది ఏదేమైనా తన భావాలను వదులుకోకుండా ఏ పార్టీలో ఉంటే ఏంటి అని గుండె తిడుపు చేసుకొని ప్రజాసేవకు కేవలం ఒకే వేదిక కావాలని తెలుగుదేశం తరఫున రెండు వేల నాలుగు అసెంబ్లీ పోటీలోకి దిగిందనే సత్యం అప్పటికే మల తెలంగాణ ఉద్యమం రాజుకుంటున్న తరుణం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అని ముద్రపడడం ఆ పార్టీ పట్ల తెలంగాణలో వ్యతిరేకత భవనాలు వేయడం లాంటి కారణాల వల్ల ఈ ఎన్నికలలో తెలుగుదేశాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించడం తత్ఫలితంగా సీతక్క కూడా పోడి వీరయ్య చేతిలో ఓటమి పాలవడం జరిగింది ఆమెకు ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ కొత్త అయినా మొదటిసారి ఓడిపోయానని గుండె జారే లేదు ధైర్యం కోల్పోకుండా ప్రజలతోనే ఉంది రోజువారి సమస్యల పట్ల స్పందిస్తూ తన న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో ఐదు సంవత్సరాలు వేచి ఉంది ఈ కాలంలో తన సంబంధాలను సంగీతమర్చుకొని తిరిగి తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి పోడిం వీరేపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందింది బెరుకు బెరుకుగా అడవి నుండి అసెంబ్లీలోకి ప్రవేశించింది ఎమ్మెల్యేగా మొదటిసారి ధనసరి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసింది కొత్త జనాల మధ్య కొత్త సంబంధాలు కొత్త పాలక రాజకీయాల మధ్య కొత్త జీవితం ప్రారంభించింది ఒక సందర్భంలో తెలుగుదేశంలో ఎందరో చేరారని ఒకరు ఎందుకు చేరారని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఒక నిర్మాణ వ్యవస్థ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని సిపిఐ సిపిఎం పార్టీలు తప్ప వేరే ఏ పార్టీలు ఒక నిర్మాణ క్రమశిక్షణ నిబద్ధతగా పార్టీలు కావని వేరే పార్టీల్లో నాలాంటి అభ్యర్థుల నుండి కూడా సీట్ ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటారని కానీ నన్ను ఆదరించి పైసా ఖర్చు లేకుండా గెలిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పింది అసెంబ్లీలో కూడా పార్టీ విభేదాలు లేకుండా ఒక అడవి బిడ్డ అని మిగతా పార్టీల వాళ్ళు కూడా సీతక్కను ఆదరించడం విలువనీయడం వెనుక తన పూర్వ ఉద్యమ ప్రభావమే అని తన మూలాలను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది మొదటిసారి అసెంబ్లీలో గిరిజన ఆరోగ్య భద్రతపై మాట్లాడి తోటి సభ్యుల మనలను పొందింది గిరిజనుల తండాలలో విషపురుగుల ప్రమాదం దోమలు వైరస్ లాంటి సూక్ష్మజీవులు బెడత వల్ల తరచుగా మలేరియా డెంగ్యూ విష జ్వరాలు రావడం గిరిజనులు అనారోగ్యం పాలు కావడం మరణాలు సంభవించడం మామూలే వీటి వల్ల రోజు రోజుకు గురు జనసంఖ్య తగ్గుతుంది కావున ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టాలని అసెంబ్లీలో గట్టిగా డిమాండ్ చేసింది ఈ కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది కాకతీయ విద్యార్థులకు సంఘీభావంగా ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని అరెస్ట్ అయి రెండు రోజులు జైలుకి పోవడం జరిగింది ప్రతిపక్ష పార్టీల్లో ఉండడం రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు కాలంలో తెలంగాణ మొత్తం మలిదేశ తెలంగాణ పోరాటాలు ఉద్భుతం కావడం అన్ని పాలక వ్యవస్థలు నిర్వీర్యం కావడం వలన నియోజకవర్గంలో అనుకున్న అన్ని హామీలను నెరవేర్చలేకపోయింది అయినా తన పరిధిలో కొన్ని రహదారులు నిర్మాణం కొన్ని ప్రాంతాలకు తాగునీరు చే తేవడం మేడారంలో సమ్మక్కసారులమ్మ జాతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో పడి పడిగిద్దె రాజు గద్దెను సాధించడం మొదలైనవి సీతక్క కృషి ఫలితాలు వైద్య సదుపాయాల పరికల్పనలో భూమి పట్టాలను పెంచడంలో శక్తి వంచన లేకుండా పనిచేస్తుందనంలో సందేహం లేదు అయినా ప్రతిపక్ష పార్టీలో ఉండడం ప్రభుత్వం సహకారం అంతంత మాత్రమే ఉండడం తదితర కారణాల చేత అనుకున్న అభివృద్ధి నియోజకవర్గంలో సాధించలేక సాధించలేకపోయానని తానే స్వయంగా చెప్పుకొచ్చింది సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ సాగరహార దిగ్బంధం విద్యార్థుల బలిదానాలు జాతీయ రహదారులపై వంట వార్పు కోదండ్రాన్ నాయకత్వంలో అన్ని ప్రజా సంఘాల ఐక్య పోరాటాల వేదిక ఏర్పడడం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కేసీఆర్ నిరాహార దీక్ష సిపిఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఒప్పుకోవడం ఉద్యమాలు చేయడం భారతదేశంలోనే మెజారిటీ రాజకీయ పార్టీలు అంగీకరించడం అన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం వలన సోనియా గాంధీ పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ బిల్లు పెట్టడం ఆమోదించడం రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ఆ తర్వాత ఎన్నికలు రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి మెజార్టీ సీట్లో విజయం సాధించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయారు ఈ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుండి టీడీపీ నుండి మళ్ళీ సీతక్క పోటీ చేసింది తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి భవనాలు రాష్ట్ర మంత్రిగా వేచడం వలన సీతక్క ఓడిపోయింది తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణలో గెలవలేకపోయింది కేంద్రంలో భాజపా కాంగ్రెస్ను ఓడించి అధికారాన్ని చేయించుకుంది ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో మరియు ప్రాంతీయ రాజకీయాల్లో పైన మార్పులు కూటములు తయారయ్యాయి స్నేహితులు శత్రువులుగా శత్రువులు స్నేహితులుగా మారడం లాంటి మార్పులు చకచక జరిగిపోయాయి సీతక్క గురించి రాసినప్పుడు మేడారం జాతర దాని చారిత్రక ప్రాశస్తినించడం అవసరం ఎందుకంటే బతుకమ్మ అంటే ఎలా గుర్తుకు వస్తుందో సమ్మక్క సార్లమ్మ జాతర అంటే సీతక్క అలానే గుర్తుకు వస్తుంది నిజానికి సీతక్కే మేడారం జాతరలకు ప్రజల బ్రాండ్ అంబాసిడర్ రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరిలో నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర భారతదేశంలోని అతిపెద్ద గిరిజన జాతర దీనికి దాదాపు కోటి మంది వస్తారు విగ్రహాలు లేని గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే జాతర కాకతీయ రాజులైన ప్రతాప రుద్రుడిపై పో శెల్పి వీర మరణం పొందిన గిరిజన వీరవనితైన సమ్మక్క సారలమ్మను స్మరించుకుంటూ జరుగుతుంది క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నుంచి పదమూడు వందల ఇరవై కాలంలో మైదానం ప్రాంతాన్ని పగిడిద్ద రాజు కాకతీయుల సామంతరాజుగా పరిపాలించేవారు పగిడిద్ద రాజు సతీమణి సమ్మక్క వీరి సారలమ్మ నాగులమ్మ చంపన్న ముగ్గురు సంతానం ఓసారి మూడు నాలుగేళ్ల పాటు మేడారం ప్రాంతంలో అనౌన్స్ ఏర్పడంలో ప్రజలు పన్నులు కట్టలేదని దైన స్థితిలో పడిగిద్దరు రాజు కప్పం కట్టలేసుకుంటూ చేతులు దీంతో ప్రతాపరిద్ధుడు కాకతీయ సైన్యాన్ని పంపి ములుగు యుద్ధం ప్రకటించాడు పగిడి అతని కుమార్తెలు నాగులమ్మ సారలమ్మ అల్లుడు గోవిందరాజుతో కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంఘపంగ వద్ద నిర్వహించి పోరాడి మరణం పొందాడు కుమారుడు జంపన్న వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు నాటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగులో ప్రసిద్ధి చెందింది ఈ విధంగా సార మాసం ఈ విధంగా సమ్మక్కసారమ్మ జాతర జరిగింది ఈ విధంగా ఈ విధంగా సమ్మక్కసారమ్మ జరగడం జరిగింది సీతక్క కృషి గొప్ప దంచుకోవడం జాతర అయితే ప్రాముఖ్య ఆమె పాత్ర గొప్పది ఈ జాతర ప్రాముఖ్యాన్ని నాలుగు దిశల వ్యాప్తి చేయడం ఆమె కృషి అభినందనీయం గత జనవరి ఫిబ్రవరి మాసాలలో పూర్తి కాలంగా సీతక్క మేళనంలోనే ఉంటూ జాతర విజయవంతాన్ని కృషి చేసింది ఈ జాతరకు గౌరవాన్ని పెంపొందించడంలో ప్రపంచవ్యాప్తంగా విస్తృత గుర్తించడంలో సీత కృషి అభినందనీయం అమోఘమైనది తెలుగుదేశ తెలంగాణ టీడీపీలోని యువ నాయకత్వం కాంగ్రెస్లోకి పోవడం కొంతమంది తెలంగాణ రాష్ట్ర సమితిలోకి పోవడం తెలంగాణలో టీడీపీ బలహీనపడడం కారణాలు ఏవైతేనే సీతక్క రేవంత్ తదితర నాయకులు కాంగ్రెస్లో పోవడం జరిగింది గత ఓటమిని గెలుపుకు సోపాన అనుకొని తన నియోజకవర్గంలో జనంలో ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తూ తన పునాదిని గట్టిపరుచుకొని ముందస్తుగా వచ్చిన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మళ్లీ ములుగు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అజ్విరాజ్ చందులాల్ను ఓడించి గెలుపొంది అసెంబ్లీలో మళ్లీ ఎమ్మెల్యేగా అడుగుపెట్టింది గత ఐదు సంవత్సరాల కాలంలో రాజకీయంగా చాలా మార్పులు జరిగాయి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలుపొందగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఓడిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీలు పొత్తు పెట్టుకొని పోటీ చేసి దెబ్బతిన్నాయి కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా పోయింది గెలిచిన కొద్దిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ రాష్ట్రంలో చేరి మంత్రి పదవులు కూడా పొందారు సీతక్కను కూడా తెలంగాణ రాష్ట్రంలో చేరమని చేరమనే ఒత్తిళ్లు నజరానాలు ప్రలాభాలు పెట్టిన కాంగ్రెస్ ను వదలలేదు కాంగ్రెస్ పార్టీ కూడా సీతక్కు తగిన స్థానాన్ని కల్పించి అఖిల భారత మహిళా కాంగ్రెస్కు ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చింది ఛత్తీస్గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను కూడా చూస్తుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో దూసుకుపోతుంది ఈ కాలంలో ధర్నా చౌక్ ఎత్తివేయడానికి వ్యతిరేకంగా డబుల్ బెడ్రూమ్ల సాధనకై నియోజకవర్గ సమస్యల సాధనకై మేడారం జాతరకు నిధులు సాధించడంలో ఇలా చాలా విషయాల్లో ప్రభుత్వం పోరాటతో పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో వుహాన్లోని పుడిమడ్డ వుహాన్లోని పుడివడ్డ పడ్డ కరోనా సూక్ష్మజీవి ప్రపంచాన్ని చూడుతున్న తరుణంలో భారత్లో కూడా ప్రవేశించింది ఒకవైపు గుజరాత్లో హాల్లో ట్రంప్ కార్యక్రమం మరోవైపు కరోనా ఆక్రమణ రెండు ఒకేసారి జరిగాయి కానీ ట్రంప్ ఒక బాహుబలిగా భారతీయులకు ప్రత్యక్షమై ఆ మైకంలో ప్రభుత్వాలు తెలియాడుతుంటే మరోవైపు అదృష్ట సూక్ష్మజీవి మెల్లమెల్లగా కండాంతాలు దాటి ఇండియాలో ఏ స్వాగతం లేకుండా ప్రవేశించింది కరోనా ఉత్సవంపై సీతక్క యుద్ధమే ప్రకటించింది కరోనా ప్రవేశం సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరుగుతున్నాయి మరోవైపు చైనాలో ఇటలీలో స్పెయిన్లో ఇతర దేశాల్లో కరోనా బారిన పడి చనిపోయిన వారి శవాలు గుట్టలు గుట్టలుగా పేర్కొంటున్న తరుణం ఇదే సమయంలో మొట్టమొదటిసారి అసెంబ్లీలో కరోనాపై ప్రస్తావన చేసింది సీతక్కని అంటే ఆమె ముందు చూపు ఎంతుందో అదే అర్థమవుతుంది మాస్కుల గురించి శానిటైజర్ల గురించి ప్రభుత్వాన్ని నిలదీసింది కానీ ప్రభుత్వ పెద్దలు ఆమెను అపహేళన చేశారు కరోనా రమ్మన రాదు అని బాధ్యత గల ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించింది అసలు ఈ దేశంలో ఒక్క కేరళ మినహా అన్ని రాష్ట్రాలు కరోనాను తేలిక తీసుకున్నారు కానీ అనతి కాలంలోనే దేశమంతా మార్చి మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై నుండి లాక్డౌన్ ప్రకటించి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు చప్పట్లు కొట్టించారు దీపాలు పెట్టించారు రవాణా బంద్ చేశారు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు బంద్ పెట్టారు వలస కార్మికులు ఉపాధి ఉపాధికులపై ఎక్కడి వారో అక్కడే ఉండిపోయారు సర్వం బంద్ చేశారు రోజువారి కూలీల పరిస్థితి అటు ఊటికి ఇటు స్వర్గానికి నోచుకోలేని వాళ్ళ ఇంటి మీద బెంగతో సంఖలో పిల్లలతో నెత్తిన ముళ్ళతో వేల వేల కోసులు నడుస్తూ 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 ఊస్ సైతం కోల్పోతూ అటు సరిహద్దులు దాటలేక ఇటు ఉన్న పూరిలో ఉండలేక నరకయాతన నడపడుతూనే ఉన్నారు ఇలాంటి అనుభవాలను ప్రత్యక్షంగా తన కళతో స్వయంగా చూసిన సీతక్క నడుం బిగించింది తన నియోజకవర్గ ప్రజల సేవకే రంగంలోకి దిగింది ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకోక గత నలభై రోజులుగా తన నియోజకవర్గ ప్రజల ప్రధానంగా కోయ గిరిజనులతో పాటు నియోజకవర్గ ప్రజల ఆకలి తీరుస్తుంది గిరిజనులు నివసించే గ్రామాలన్నీ మారుమూల అడవులలో మధ్యలో ఉంటాయి ఆయా గ్రామాలకు వెళ్లాలంటే రోడ్డు మార్గం కాదు కదా కనీసం కాలినరక కూడా కనిపించదు అలాంటి ప్రాంతాలకు వారి ఆకలిని తీర్చడానికి గగనం కట్టుకొని తన ప్రజల కడుపులు నింపే కార్యక్రమాన్ని నిర్ణయించుకుంది సీతక్క దీని ఒక యజ్ఞంలా కొనసాగిస్తుంది ఈ సేవలకు పునాదిరాయి తన విప్లవోద్యమ ఉద్యమ అనుభవం చెప్పక తప్పదు తన నియోజకవర్గంలో ఉన్న ఆరు వందల గ్రామాలకు చేరుకొని అవసరాలున్న ప్రతి మనిషిని చేరుకొని వీలైనంత మేరకు ఈ ఉత్పాత సమయంలో ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈ బృహత్కర కార్యక్రమానికి ప్రారంభించి గత నలభై రోజులుగా సగటున రోజుకు పది గ్రామాలు చుట్టుముడుతూ ఇప్పటి వరకు నాలుగు వందల గ్రామాల్లో ఆకలి తీర్చిందంటే నమ్మశక్యం కాని తన తాహుతకు మించిన పని ఆడబిడ్డల ఆకలి తీర్చడానికి ఆహర్నిశలు శ్రమిస్తున్నది దట్టమైన అడవుల్లో నివాసం ఉంటున్న గిరిజనుల కోసం నిత్యావసర సరుకులను చేరవేయడానికి సహచరులతో కలిసి కార్యనర్వక తిరుగుతున్నారు కొండలను ఎక్కువ దిగుతున్నారు సామాన్యుల్లో సామాన్యురాలుగా గిరిజనులు ఆకలి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంది రేషన్ కార్డు మీద బియ్యం తీసుకునే వెసులుబాటు ఉన్న వారికి కూరగాయలు నూనె పప్పు దినుసులు సబ్బులు శానిటైజర్లు మొదలైనవి అందజేస్తూ అన్ని వర్గాల ప్రజల నుండి జే జైలు కొట్టించుకుంటుంది ఈ కరోనా ఉత్పాత సమయంలో మార్చ్ ఇరవై రెండు రెండు వేల ఇరవైన కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని తన ములుగు ప్రజలకు పిలుపునిచ్చి విజయవంతం చేసింది తాను బయటికి పోకుండా పుస్తకాలను ముందేసుకొని మెదడుకు మేత పెట్టుకుంది కరోనా వ్యాధితో అలు పెరగాని పోరాటం చేస్తున్న డాక్టర్లు నర్సులకు ధన్యవాదాలు చెబుతూ అన్ని గుళ్ళల్లో ప్రార్థనా స్థలాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా విదేశాల నుండి లేదా కొత్త ప్రాంతాల నుండి వస్తే సమాచారాన్ని అధికారులకు ఇవ్వాలని కోరింది ప్రభుత్వం ప్రకటించిన పదిహేను వందల రూపాయల సహాయం ఏములకు సరిపోదని దానిని ఐదు వేల రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని ప్రతిసారి గట్టిగా డిమాండ్ చేస్తూనే ఉంది అలాగే రేషన్ ఇచ్చేటప్పుడు వేలిముద్ర పద్ధతిని తీసివేసి ప్రత్యామ్నాయ పద్ధతిలో ఇస్తే కరోనా వ్యాప్తి జరగకుండా ఉంటుందని సలహా ఇచ్చింది మిర్చి రైతులకు కూలీలకు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆ తోటలోకి స్వయంగా వెళ్ళి వివరించింది జగ్గన్నపేట ఏరియాలో మార్చ్ ఇరవై మూడున్న షాహిద్ భగత్ సింగ్ వర్ధంతిని జరుపుకొని ఆ స్ఫూర్తితో తన కార్యాచరణను రూపొందించుకొని మార్చి ఇరవై ఏడవ రోజున ఆదివాసీ పోరాట యోధులు అమరులు తన భర్త రాముకు అన్న కాసగాని సాంభాయకువులకు మోగాల పల్లెల్లో జోహార్లు అర్పించి కరోనాపై యుద్ధానికి బయలుదేరింది కరోనాతో యుద్ధంలో నష్టపోయే రోజువారి మిత్ కుళ్ళకు ములుగు ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఇరవై ఎనిమిది మార్చిన దాదాపు ఆరువై కుటుంబాలకు బియ్యం పప్పు కూరగాయలు నూనె అందజేసింది తర్వాత ఒడిశా వలస కూలీలకు భోజనాలు ఏర్పాటు చేసింది గుత్తి కోయ ఇతర గిరిజన దళిత గూడల్లోకి వెళ్ళి నెలకు సరిపడ తినుబండలను అందజేస్తూ కరోనా మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచడం కూడా తన కార్యక్రమంలో భాగం చేసుకుంది ఈ క్రమంలో దాతలను గుర్తిస్తూ వారిని సంప్రదిస్తూ సరుకులను సమర్పించుకుంటూ యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయగూడాలకు అందచేసింది కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల గురించి స్పందించి సహాయం చేసింది వాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది అలా తన సేవా కార్యక్రమాలను విస్తరిస్తూ కనీసం దారిలేని జలగలంచ గుత్తి కోయగూడానికి డాక్టర్ నిండా వాళ్ళకు సరిపడా సరుకులు తీసుకెళ్లి పంచుతూ శుభ్రత గురించి వివరిస్తూ ఈ వైరస్ని ఈ కులానికి మతానికి చెందింది కాదు కావున ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని కూడా ఆ గూడెం ప్రజలకు తెలియజేసింది ఇలా రోజు పల్లె గూడాలకు చేరుకుంటూ నిత్యవసర సరుకులు అందజేస్తూ ఉంది ఏప్రిల్ నాలుగున తాడువాయి మండలంలో ఐసోలేషన్ వార్డు సందర్శించి అకినపల్లి ఎస్టీ కాలనీలో స్థానిక నాయకుల సహకారంతో పేదలకు ఆహార సరుకులు పంపిణీ చేసింది గ్రామ గ్రామాన ఉన్న మున్సిపల్ వర్కర్లకు సహాయాన్ని అందించి శానిటైజర్లు మాస్కులు అందజేసింది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సహాయం చేస్తారు అనే నినాదంతో దాతలను ప్రోత్సహించి నిరుపేదలకు ఆకలి లేకుండా చేయడానికి భగీరథ ప్రయత్నం చేస్తూ తన రణాన్ని యుద్ధాన్ని కరోనాపై సాగిస్తూ ముందుకు సాగుతూనే ఉంది పోలీసులకు ఆశా వర్కర్లకు చర్చ్ పాస్టర్లకు ఆటో డ్రైవర్లకు బియ్యం కూరగాయలు నూనె పప్పు ఉప్పులు సబ్బులు తదితర నిత్యవసర సరుకులు అందజేసింది తన మద్దతు సహకారం చేసింది నా ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను ముందుండి ఎదుర్కొంటా అని తన బాటలో తాను సాగుతూనే ఉంది ఇలా ప్రతిరోజు కొన్ని ఏజెన్సీ గూడాలను సందర్శిస్తూ కరోనా జాగ్రత్తలు చెబుతూ సరుకులు అందజేస్తూనే ఉంది ఒక నిజమైన విప్లవకారుడే సమాజాన్ని గొప్ప ప్రేమభావం ద్వారా నడిపించగలుగుతాడు అనే చేకువేర సుక్తిని నమ్ముతూ సాగుతున్న గొప్ప త్యాగశైలి మన సీతక్క కొత్తగూడ గంగార మండలాల్లో రేషన్ కార్డు లేని పేద కుటుంబాలకు మరియు పదకొండు గ్రామాల ప్రజలకు ప్రతి ఇంటికి కూరగాయల బియ్యం నూనె పెంచారు అలాగే సీతక్క నాయకత్వంలో కర్నపల్లి బుదితగడ్డ గుత్తికోయ కుటుంబాలకు ఐదు కేజీల బియ్యం పప్పులు కూరగాయల అందించారు సీతక్క ఫౌండేషన్ ద్వారా నడుస్తున్న స్కూల్లో కూడా సరుకులను భోజనాలను అందజేసింది వాగులు వంకలను బర్రెలను కొండగుట్టలను ముళ్ళ డొంకలను దాడుతూ అంగరక్షకులు లేకుండా ఎడ్ల బండి పైన ట్రాక్టర్ల పైన ప్రతి పల్లెన గుడాలకు చేరుకుంటూ కరోనాపై అవగాహన పెంచుతూ నిత్యవసర సరుకులను అందజేస్తూనే ఉంది సీతక్కకు అడవంటే ఇష్టం అడవిలో నడవడం అంటే ఇష్టం అందుకే బుక్కెడు బువ్వలేని నిరిపేద గెలిచిన ఈ బహుజన ప్రజలకు పిడికెడు బువ్వ పెట్టడమే లక్ష్యంగా ఆనాడు గన్నుతో తిరిగినాక ఈరోజు పిడికెడు బువ్వతో ఆకలి ఉంది ఈ లాక్డౌన్ కాలమంతా ఆమె తిండి తిప్పలు అన్ని జనంతోనే కలిసి చేస్తుంది అంటే ప్రతిరోజు జనంలోనే ఉంటుంది ఈ రకంగా ప్రతి రోజున ఇప్పటి వరకు ఎవరు కాలిన కాలిడమని గ్రామాలకు చేరుకుంటూ వాళ్ళ ఆకలిని తీరుస్తున్న వనదేవత శీతక్క తీవ్రమైన ఎండల్లో గుడాలల్లో గుడి సే గుడి కప్పుల కింద పేద సేద తీసుకుంది వాహనాలు పోలేని దారుల్లో ఒక్కొక్కసారి ఇరవై నుండి ముప్పై కిలోమీటర్ దూరం కాలినడుకొని నడుస్తూ ప్రతి పల్లె గుడిసెని తాడు తచ్చాడుతూ గుమ్మాలను ముద్దాడుతూ వాకిల్లో సేద తీర్చుకుంటూ సైనికునిగా సాగుతున్న సీతక్క ఉదయం పాదర్శనలా పేదవాళ్ళ మనసుల చుట్టూ తిరుగుతూనే ఉంది ఈ పయనంలో మద్ది మడగ ఆదివాసులతో జలిమిలా నీళ్లు తాగుతూ వాళ్ళ అడుగుల్లో అడుగులేస్తూ ధైర్యాన్ని నింపుతూ కరోనాపై అవగాహన చేస్తూ శివంగిలా సాగుతూనే ఉంది నా దృష్టిలో మానవత్వం మన మతం అంటూ ఐసోలేషన్ నుండి బయటపడిన ముస్లిం సోదరులకు సాదర స్వాగతం పలికింది ముస్లిం సోదరులు తాము బయటపడిన సంతోషంలో పేదల సహాయానికి ఇరవై వేల రూపాయలు సాయం చేశారు అంటే అక్కను గుండెల్లో ఎలా చేసుకోవచ్చు గో హంటర్ అంటే గో హంటర్ గో ఆకలి పో అంటూ చాలామందికి చాలెంజ్ విస్తరి ఇతర ప్రాంతాల వారిని ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేట్టు చేస్తూ తన ముద్రను చూపిస్తుంది తీవ్రమైన ఎండల్లో సైతం ఒక్కొక్కసారి తిండి లేకున్న జనం చూపిస్తున్న ప్రేమ అనురాగాలతో కడుపు నింపుకుంటూ ఆ బాధను మరిచిపోతూ చిరునవ్వు తో తన పని తాను చేసుకుంటూ పోతుంది గుట్టలు ఎక్కుతూ దిగుతూ జనాలను చేరుకోవడం కాలు వెనకడం అనారోగ్యంతో ఒక్కోసారి ఇబ్బంది పడినా తాను చూడాలనుకుంటున్న మరో ప్రపంచాన్ని స్నప్పిస్తూ సాగుతూనే ఉంది ఇలా దాదాపు నలభై రోజులుగా జనంలో ఉండి జనం కొరకే జీవిస్తున్న సీతక్క ముడుగు ప్రజలకు దొరికిన కోహినూరు వజ్రం నల్ల కోయలు ఇప్పటికీ తన నియోజకవర్గంలోని అన్ని మండలాలను గ్రామాలను సందర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను బాధలను తెలుసుకొని వారితో సమేకమైన వారి సమస్యల గురించి పరిష్కారానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది కరోనాపై యుద్ధం చేస్తూ మొత్తంగా నియోజకవర్గ ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకుంటూ బాధితుల కుటుంబాలలో వెలుగు నింపుతూ సాగిపోతున్న సీతక్క గిరిజన జాతులకే కాదు ఈ దేశానికి తలమానికం సీతక్క తెగింపునకు అంకిత భావాన్ని ఆ మట్టి మనిషి శ్రమను పేదలకు ఏదో చేయాలనే ఆరాటాన్ని చూసి సామాజిక మాధ్యమాల్లో జాతీయ అంతర్జాతీయ ప్రసార కేంద్రాలు సైతం శీతక కృషి కొనియాడుతున్నాయి బీబీసీ నుండి స్థానిక ప్రసార సంస్థలు ప్రతిరోజు సీతక్క డైరీని ఆవిష్కరిస్తున్నాయి తెలంగాణ మీడియాతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్ర ఒడిస్సా ఛత్తీస్ప్రదేశ్ తమిళనాడు తదితర రాష్ట్రాల పత్రికలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మొదలైనవి సీతక్క యజ్ఞాన్ని ఏదో రూపంలో చూపిస్తూనే ఉన్నాయి ఏ ఛానల్లోనైనా పత్రికలోనైనా ఇతరత్ర వేడుకల్లోనైనా సీతక్క కృషిని కొనియాడుతున్నారు పాటలు కవిత చిత్రాలు వ్యాసాలు ఎన్నో సీతక్క చుట్టూ తిరుగుతున్నాయి ఇది ఒక అట్టడుగున ఉన్న గిరిజన మహిళ విజయమని చెప్పక తప్పదు తన పని తన పనిని చూసి అసూయపడే వాళ్ళు ఉన్న పునర్చందంలో సందేహం లేదు ఉండడంలో సందేహం లేదు సీతక జీవితం మనకు వర్తమానం ఉదాహరణ అన్ని రకాల జీవిత ఆటపోటలను ఎదుర్కొంటూ దోపిడీ సమాజంలో ఎదుర్తూ స్థాయికి ఎదుర చాలా అరుదైన కష్టతన కూడను అందులోనూ స్త్రీ సీతక జీవితం ఏనాడు పొలం పాన్పు కాదు ఆమె ఆనంద పడిన కాలం ఉంది కుంగిపోయిన కాలము ఉంది ప్రజా పోరాటంలో విజయం సాధించినప్పుడు ఎంత సంతోషించో మిత్రులు అమరైన సందర్భాల్లో అంతకన్నా ఎక్కువ కుంగిపోయింది ప్రధానంగా పార్టీని వదిలి తల్లి ఒడి నుండి జారిపోయినట్టు కుంగిపోయింది భాగ్యస్వామి అయిన సహచరుడి చేయి వదిలినప్పుడు ఆ సహచరుడిని పోలీసులు పట్టుకొని కాల్చినప్పుడు తన శరీర భాగంగా కోల్పోయేట్టు గుండె కవతకు గురైంది ఇంటికి నిట్టాడు లాంటి అన్న సాంబయ్య భూషణం పోలీసులు బూట ఎన్కౌంటర్లో హత్య చేయబడి నిర్జీవుడైన కళ్ళ ముందే చేతిలో కాలిపోతుంటే తోటి పేగుబంధు దిగిపోయిన బాధను భరించింది తన కారు చక్రాల కింద ప్రమాద శాంత పడి చిన్నారి చనిపోయినప్పుడు కన్నీటి పర్యంతమైంది ఇలాంటి బాధలను దుఃఖాలను ఎన్ని తన గుండెలో కడుపులో అంతరాంతంలో దాచుకున్న సాగుతున్నాడు తొనగని కుండ మన సీతక్క సీతక్క ఒక నక్సలైట్ నాయకులుగానో తెలుగుదేశం కాంగ్రెస్ కార్యకర్తలుగానో చూస్తే ఆమెను తక్కువ చేసి చూసినట్టుగా ఉంటుంది ఈ పార్టీల పరిధిలో ఆమె పంచుకున్న వృత్తి కన్నా చిన్నవి కావు వాటిని హద్దులు దాటి ఒక మానవత్వ యాదిగా గెలిచిన దళిత భోజన చిహ్నంగా చూసి అశేష ప్రహజనానికి ఆమె ఆత్మ ఉద్దేశం గుండె జరుపు పట్టుదల నిరంతర శ్రమ సంఖ్య మనకు ఉత్తేజాన్ని ఇస్తుంది ఇంకా ప్రజాసేవలో తన పొందుతు ప్రగతిశీల పొందులో నడవాలని ఆశిస్తున్న ప్రజాసేవే పునాదిగా మన సీతక్క లాంటి మంచి మనుషులు సమాజంలో ఎందరో ఉన్నారు ఇది ప్రజల్లోకి వెళ్తే విస్తృతమైన భవల ప్రయోజనాలు పొందగలుగుతుంది అప్పుడే ప్రజా నాయకులకు జీవితంతో సార్థకత ఏర్పడుతుంది చివరగా సీత కథన సహచరుడు అమ్మరుడు కుంజారామ్ వర్ధంతి సందర్భంగా కవిత ఎంతో ఇష్టంగా ఆర్ద్రత సాంద్రత రాసుకుందో ఎక్కడున్నావు ఆ పొద్దు నిన్ను గుర్తు చేస్తూనే ఉంది ఎర్రచెక్క భూమి కాలువలో పారే నీళ్లు పాశమైన భూవలో కలుపుకొని తాగిన సంగతి గుర్తొస్తే గుండె ఎక్కి రోదనవుతుంది అప్పుడప్పుడు ఆకలికి దూపకి ఎండిపోయి ఆరిపోయిన నీ పెదాలే గుర్తొస్తే ఈ నెల జీతం ముందు ఎనిమిదిలాక్క వారితో సహమించి అవతల పారేయాలనిపిస్తుంది ఎన్నిసార్లు చంపినా మళ్ళీ మళ్ళీ పుట్టడం ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడడం ఎంత గొప్ప జీవితం ఇప్పుడు ఆ గర్భగుడిసెల్లో తాగిన గంజి తాగాలని ఉంది గూడెం ప్రజల కోసం చేసిన పోరాటాలను గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడు నీ దారిలో నీ వెంట నడుస్తున్నాను అసలు బతికేదే చావడానికైనప్పుడు ప్రజల కోసం బతకడంలో ఆనందం ఉంది నిరంతరం ప్రజల్లో ఉంటూ మీరు చూపించిన మార్గంలో నడుస్తూ ప్రజల కోసం పోరాడుతూ అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తా ఎప్పుడు నువ్వు నేర్పిన నేను నడవాలనుంది స్వేచ్ఛగా ఊపిరి వదలడానికైనా సిద్ధం లాల్ సలాంగ్ కామ్రేడ్ సీతక్క రామును గుర్తు చేసుకుంటూ నువ్వు నేర్పిన నీతిలోనే నడవాలనుంది స్వేచ్ఛగా ఊపిరి వదానికైనా సిద్ధం అని ప్రకటించింది రాము తన జీవిత వాన తృణపాయంగా ఆదివాసీ విముతిగా త్యాగం చేసిన మహనీయుడు భారతదేశంలో ఒక సరైన చిరునామా లేని ఆదివాసీ నిరంతరం వారి ఉనికిని కాపాడుకుని కులి కొరకు చేస్తున్న ఉద్యమాలు న్యాయగతం వహించిన రాము ఆశయాలను కొనసాగిస్తున్న కోరుకున్నాను ధనసరి అనసూయ అలియా సీతక్క భారత గిరిణోద్యమంలో ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించి మా మూలవాసి ఆదివాసీ చరిత్రలో నిలిచిపోవాలని ఆశిద్దాం సీతక్క ఆశయాలు ఆచరణ రాబోయే తరాలకు ఇటు గిరిజనుల పాటు పార్లమెంటీ ప్రజాస్వామ్య రాజకీయాలు గీటురాయి కావాలని కోరుకున్నా జై సీతక్క జై హో సీతక్క నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.